భువనగిరిలో మీ క్యాంపెనింగ్స్ ఎంత వరకు ఎలా నడుస్తున్నాయి నిజంగా చెప్పాలంటే మంచి టాక్ ఉంది బీజేపీ గెలుస్తుంది గెలుస్తాడు మరోసారి మోడీ ప్రధానమంత్రి కావాలి మరోసారి బూరా ఎంపీ కావాలనే ఒక ఆకాంక్ష ప్రజల్లో అన్ని పార్టీల నాయకులు కనిపిస్తుంది రైట్ సో గత ఎన్నికలతో పోల్చుకుంటే మీరు లాస్ట్ టైం కంటెస్ట్ చేసినప్పుడు కేవలం స్వల్పంగా ఐదు వేల మెజారిటీతోనే మీరు ఓడిపోయారు ఎందుకని కారణాలు ఏమై ఉంటాయంటారు మీకు అంత వ్యతిరేకత రావడానికి కారణాలు ఏంటి వ్యతిరేకత కాదు ఒక విధంగా నేను చేసిన డెవలప్మెంట్స్ ప్రజల్లో తీసుకుపోవటంలో కొంత విఫలమైన ఎందుకంటే మాది టీఆర్ఎస్లో ఎమ్మెల్యే బేస్డ్ పార్టీ ఏదైనా కూడా ఎమ్మెల్యే ద్వారానే నడుస్తుంది వాళ్ళలో కొంత జలసీ ఫ్యాక్టర్ కానీ ఇతరత్ర కానీ మొత్తం యంత్రాంగం వాళ్ళ చేతిలో ఉంటుంది సో నేను చేసినటువంటి అభివృద్ధి పనులు ప్రజల్లోకి పోకుండా చూశారు దాంతో తెలుసుకోలేదు నేను ఓడిపోయిన తర్వాత ఏం స్టార్ట్ అయినాక కేంద్రీయ విద్యాలయం నడుస్తుంది కదా పాపం డాక్టర్ ఎన్ని చేసిండు అనే ఒక గిల్టీ ఫీలింగ్ వచ్చింది అందుకొరికి ఈసారి నా గెలుపు అనేది సుసాధ్యం అవుతుంది రైట్ ఉద్యమంలో బేసిక్గా మీది ప్రధాన పాత్ర అని చెప్పుకోవచ్చు అండ్ మిమ్మల్ని అసలు ఎంపీగా ఫస్ట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ మరి అటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి రావడానికి గల కారణాలు ఏంటంటే కేవలం టికెట్ ఇవ్వలేదా నేను నాకు టికెట్ ఏ మాత్రం సమస్య కాదు గౌరవం పరిపాలన విధానం ఈరోజు కేసీఆర్ పోయింది అందుకొరకే కదా ప్రజలు రిజెక్ట్ చేసింది అంత కదా సో నేను స్పష్టంగా చెప్పడం జరిగింది ఆత్మగౌరవం అహంకారం విపరీతమైనటువంటి అవినీతి హద్దు అదుపు లేకుండా ఎమ్మెల్యేని ప్రజల మీదకి తోచేసి దోచుకోవటం ప్రజలు నా యొక్క రాజీనామా ప్రజల ఆకాంక్షను రిఫ్లెక్ట్ చేశాం నాలంటూ కూడా ఎదిరించకుంటే నేను కూడా పప్పెట్టుంటే ఉంటే ప్రజాస్వామ్యం ఉండదు కదా ఈరోజు కేసీఆర్ గారి పోవటానికి కారణం ఒక కారణం ఓనర్సే ఆవిడ కూడా ఎందుకు నేను చెప్తున్నా అంటే ఒక విధంగా మూడున్నరసారి ఒకటిది గోల్డెన్ లెగ్ టూ థౌజండ్ థర్టీన్ జూన్ సెకండ్లో టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినా సెకండ్ జూన్ టూ థౌజండ్ ఫోర్టీన్లో పార్టీ అధికారంలోకి వచ్చింది నేను టూ థౌజండ్ ట్వంటీ టూ అక్టోబర్లో పార్టీ వీడిన ఎగ్జాక్ట్లీ వన్ ఇయర్ తర్వాత పార్టీ పవర్ కోల్పోయింది ఇందులో ప్రధాన అంశం ఏంటంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఏ రాజకీయ నాయకుడు అయినా అహంకారంతో అనుకుంటే ఇదే ఫలితం ఉంటుంది రైట్ మరొక విషయానికి వస్తే గనక ప్రస్తుత రాజకీయ పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాము బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఒక్కొక్కరు కానీ కాంగ్రెస్ పార్టీలో కానివ్వండి లేకపోతే బీజేపీ పార్టీలో కానీ వలసలు వెళ్తూ జరుగుతున్నాయి సో ఈ వలసల మీద మీ కామెంట్ ఏంటి బేసికల్ ఏంటంటే గతంలో పార్టీ చాలా ఓడిపోయినాయి బీజేపీ ఓడిపోయింది కాంగ్రెస్ ఓడిపోయింది పది సంవత్సరాల పవర్లో లేదు టీడీపీ ఓడిపోయింది కానీ అప్పుడు పార్టీలు ఏవి పేక మేడర్లాగా కూలిపోలే టిఆర్ఎస్ ఒక శరీరం ఉంది కానీ ఆత్మ లేదు ఓ సిద్ధాంతం కానీ మానవ సంబంధాలు కానీ ఆర్గనైజేషన్ కానీ క్యాడర్కు విలువ కానీ లేకపోవటం వల్ల ఎవ్రీథింగ్ క్యాష్ అండ్ క్యారీ అనే మోడ్లో నడిపించారు కాబట్టి ఈరోజు ఈ ఫలితం లేకుంటే బీజేపీ అనేక రాష్ట్రాల్లో ఓడిపోయింది బట్ పార్టీ ఏమీ విడిపోలే కదా విచ్ఛిన్నం కాలేదు కదా టీడీపీ కూడా ఓడిపోయింది చాలాసార్లు విచ్ఛిన్నం కాలే కదా కాంగ్రెస్ టెన్ ఇయర్స్ పవర్ లేదు కదా విచ్ఛిన్నం కాలేదు కదా ఎమ్మెల్యేలు పోతే పోయి ఉండొచ్చు కానీ క్యాడర్ అయితే అట్లనే ఉంది కదా రైట్ మరి మన రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత వంద రోజుల పాలనపై మీ కామెంట్ ఏంటి ఎలా ఉందంటారు అసలు ఆయన పాలన నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ యొక్క పాలన తెలంగాణ ప్రజలు కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్ని అవును వీళ్ళ పరిస్థితి ఏమైందంటే పెనం నుంచి పొయ్యి పడ్డట్టయింది ప్రజల తెలంగాణ ప్రజలది పెనం నుంచి పొయ్యి అయింది కరెంట్ కష్టాలు వచ్చాయి పొలాలు ఎండిపోతున్నాయి బోర్లు ఎండిపోతున్నాయి మొదటి వాక్యం అభయస్తంలో ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని ఏదైతే చేశారో అదే అమలు కాలేదు రైతు బంధు కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టు రైతు బంధు రైతు భరోసా పదిహేను వేలు ఇస్తా అన్నాడు రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తా అన్నాడు కౌలు రైతులకు పన్నెండు వేలు ఇస్తా అన్నాడు స్వహా అసలు రైతు బంధు ఇంతవరకు మూడు నాలుగు ఎకరాలకు పళ్ళే ఆ డబ్బంతా మళ్ళీ సేమ్ టు సేమ్ కేసీఆర్ గారు సృష్టి చేసినటువంటి సిస్టమ్ని ప్రస్తుత ముఖ్యమంత్రి గారు దాన్ని ఇంప్రూవ్ చేస్తున్నారు ఇంప్రూవైజ్ చేస్తున్నారు మన తొమ్మిది వేల కోట్ల నిధులు అక్కడ ఉంటే దాదాపు ఐదు ఆరు వేల కోట్లు కంట్రాక్టర్లకు చెల్లించాడు రైతు బంద్ ఇచ్చే బదులు అది కూడా ఎవరికి ఇచ్చారు కేసీఆర్కు అత్యంత ప్రియమైనటువంటి కాంట్రాక్టర్గర్కే సొమ్మ ఒప్ప చెప్పాడు దాన్ని బట్టి అర్థం ఉంది పార్టీలు ఏమైనా నడిపించేటోడు ఒకడు అందుకొరకు తెలంగాణ ప్రజలు కను కనువిప్పగలగాలి ముఖ్యంగా మన రెండు ఇద్దరు ముగ్గురు తెలంగాణ కాంట్రాక్టర్లు స్మాల్ అండ్ మీడియం కాంట్రాక్టర్లు తొమ్మిది వేలల్లో కోట్లలో ఆరు వేల కోట్లు కాంట్రాక్టర్లకు ఇస్తే అందులో సింహభాగం కేసీఆర్కి ప్రీ అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి కాంట్రాక్టర్ పోయింది కానీ తెలంగాణ కాంట్రాక్టర్లకు దక్కలేదు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది సేమ్ టు సేమ్ ప్రజలు తొందరలోనే మెల్కొంటారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రజలు కాంగ్రెస్ పార్టీకి సినిమా చూపెడుతుంది